నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు మనము ఇన్సులిన్ మొక్క గురించి తెలుసుకుందామండి ఈ ఇన్సులిన్ మొక్క ఎలా పెంచాలి సాయిల్ మిక్స్ సన్లైట్ ఏంటి అలాగే పాట్ సైజు అలాగే ఈ మొక్క మనకు హెల్త్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే కొమ్మలతో ఎలా పెంచాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ఫస్ట్ అండి ఈ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కాస్టస్ ఇగ్నియస్ అండి నిక్ నేమ్ వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ అలాగే స్పిరల్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారండి ఈ మొక్కని ఈ మొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి మెక్సికో అండి మెక్సికో నుండి అన్ని దేశాలకు ఈ మొక్క అనేది విస్తరించింది ఎందుకంటే ఇందులో చాలా రీసెర్చ్లు జరిగాయండి ఈ మొక్క మీద హెల్త్ పరంగా చాలా ఉన్నాయని రీసెర్చ్ జరిగి తర్వాత అన్ని దేశాలకు విస్తరించడం అనేది జరిగింది ఈ మొక్క మనకు ఎంత చిన్న పాటిచ్చినా సరే మనకు పెరుగుతుందండి ఈజీగా మనము ఈ మొక్కని ఎంత చిన్న పాటలు అయినా సరే పెంచుకోవచ్చు సాయిల్ మిక్స్ వచ్చేసి మనము పసుపు అల్లం ఇలా దుంపజాతి మొక్కల్ని పెంచుకుంటాం కదా శాండీ సాయిల్ వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలండి ఎందుకంటే ఇవి లోపల దుంపల్లాగా ఉంటాయండి మనము అల్లం వాటికి దుంపలు వస్తాయో దుంప పెడితే స్ప్రెడ్ అయిపోతుంది కదా మొత్తము అలాగా ఇది పాటు మొత్తం అనేది స్ప్రెడ్ అయిపోతుంది చాలా ఈజీగా మనము ఈ అనేది పెంచుకోవచ్చండి అలాగే ఫెర్టిలైజర్ విషయానికి వస్తే నెలకు ఒకసారి కొంచెం ఏదైనా కంపోస్ట్ అనేది ఇస్తే సరిపోతుందండి ఎక్కువ ఎటువంటి కేర్ కూడా దీనికి అవసరం లేదు అలాగే పెస్ట్ విషయానికి వస్తే ఎటువంటి పెస్ట్ కూడా ఈ మొక్కకి రాదండి ఎప్పుడు చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి పెస్ట్తో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఈజీగా మనం ఈ మొక్కననేది పెంచుకోవచ్చు సన్లైట్ విషయానికి వస్తే సెమీ షేడ్లో ఉంచాలండి బాల్కనీ లెస్లో పెంచుకోవచ్చు అలాగే మనము టెరస్ మీద పెంచుకోవచ్చు అండి కానీ రెయి సీజన్లో వింటర్లో టెరస్ మీదకి షిఫ్ట్ చేసుకోండి అలాగే సమ్మర్లో వచ్చేసి మనము సెమీ షేడ్ ఉండే ఏరియాలోకి షిఫ్ట్ అనేది చేసుకోవాలండి ఈ మొక్క మనము ఒక్కసారి గనక పెట్టామంటే సంవత్సరాల తరబడి ఉంటుందండి మొక్క అయితే సమ్మర్లో అలాగా ఎక్కువ ఎండవేయడమీకి ఎండిపోయినా కూడా మళ్ళీ రైనీ సీజను వింటరు అలా స్టార్ట్ అవ్వగానే కొత్త చిగులతోటి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మనము ఈ విధంగా ఈ మొక్కని ఈజీగా పెంచేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి ఈ మొక్క పేరే ఇన్సులిన్ ప్లాంట్ అండి కాబట్టి దీనికి ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఇది వాడడం వల్ల ఈ ఆకు వాడడం వలన వచ్చే హెల్త్ వల్ల హెల్త్ పరంగా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయానికి వస్తే మనము ఈ మొక్క పేరే ఇన్సులిన్ ప్లాంట్ కదండి అంటే షుగర్ ఉన్నవారికి అంటే డయాబెటిక్ అనమాట డయాబెటిక్ ఉన్నవారికి ఈ మొక్క ఒక ఔషధం అనే చెప్పచ్చండి ఈ మొక్క ఆకుని ప్రతిరోజు అండి అంటే పరగడుపున ఒకటి అలాగే ఈవినింగ్ ఒకటి తొంభై రోజుల వరకు తినాలండి ఆ తినడం వలన డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుందండి షుగర్ లేని వాళ్ళు రాకుండా ముందుగానే తినవచ్చా అంటే అలా తినకూడదండి ఎందుకంటే షుగర్ ఉన్నవారికి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అంటే షుగర్ సెల్స్ ఉంటాయి కదా అవి నిద్రావస్థలో ఉంటాయి ఈ ఆకుని తినడం వల్ల ఆ సెల్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయండి అందువల్ల ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే తినాలి వాళ్ళు నార్మల్గా వాడేటువంటి మెడిసిన్ వాడుతూనే ఈ ఆకును అనేది ప్రతిరోజు తినాలండి ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో అండి చిన్న పెద్ద అని తేడా లేకుండా డయాబెటిక్ అనే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి తప్పకుండా అండి ప్రతి ఒక్క ఇంట్లో ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ ఇన్సులిన్ మొక్కని టెర్రస్ మీద కానీ బాల్కనీలో కానీ పెరట్లో కానీ ఈజీగా పెంచుకోండి అలాగే ఇంకొక విషయం అండి ఈ తమిళనాడులోని నమ్మక్కలు అనే జిల్లాలో అండి గిరిజనులంట చాలా సంవత్సరాలుగా ఈ మొక్క ఆకులు అనేవి తినడం వల్ల ఆ జిల్లాలో అండి అసలు డయాబెటిక్ ఉండేటువంటి పేషెంట్స్ అన్నీ లేరంటండి ఇది చాలా అధ్యయనాల్లో తేలిందంటండి అలాంటప్పుడు మనము ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు కదా అలాగే కొమ్మలతో ఎలా పెంచాలో చూద్దామండి ఇక్కడ చూసారా ఓన్లీ ఫైవ్ ఇంచెస్ కటింగ్స్ అనేవి తీసుకున్నాను నేను ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ కటింగ్స్ తీసుకొని ఇలాగా శాండ్లో పెట్టేసేయండి అసలు చాలా ఈజీగా పెరిగిపోతుందండి ఈ మొక్క చూసారా ఎన్ని కటింగ్స్ పెట్టానో ఈజీగా పెరిగిపోతుంది పైన కొద్దిగా చిగుర్లు ఉంచేసి పెట్టేసేయండి అలా లేకుండా కూడా పెట్టేసుకోవచ్చు ఈజీగా మనకు అంటే చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఇలాగా పెట్టేసేయండి శాండ్లు చూసారా ఇంత చిన్న దాంట్లో పెట్టాను కదా అయినా సరే చాలా గ్రోత్ అనేది ఉంటుందండి నేను వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ కొన్ని వన్ మంత్ బ్యాక్ కొన్ని ఇలా పెట్టాను టూ ఇయర్స్ నుంచి ప్రాపగేట్ చేస్తున్నానండి చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేశాను షుగర్ ఉండే వాళ్ళకి చూసారా ఇందులో వచ్చేసి నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ పెట్టానండి ఈ కటింగ్స్ ఇలాగా ఒక కటింగ్ పెట్టినా కూడా అండి స్ప్రెడ్ అయిపోతుంది దీనిలో నేను చాలా కటింగ్స్ అనేవి పెట్టాను చూసారా ఎంత బాగా గ్రోత్ ఉందో తప్పకుండా అండి ఈజీగా పెంచుకోవచ్చు మనము ఒకవేళ సమ్మర్లో ఎండిపోయినట్టున్నా కూడా సరే మళ్ళీ కొత్త చిగులతోటి ఫ్రెష్గా ఉంటుందండి చూసారా ఎన్ని కటింగ్స్ పెట్టానో ఇలా కింద ఒక బల్బ్లాగా కింద దుంపలాగా ఉంటుందండి చూసారు కదా ఇలాగ చిన్న దుంపలాగా ఉంటుంది చాలా బాగా గ్రోత్ ఉంటుందండి ఇది ఇలాగ కొమ్మలతో పెంచుకోండి నేను వీటన్నింటినీ అండి మనము నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదా మొక్కలు ఏవైనా కొత్త మొక్కలు అలాగా అవి బ్లా బ్యాగ్స్ ఉంటాయి కదండి గ్రో బ్యాగ్స్ బ్లాక్వి వాళ్ళు మొక్కలు పెట్టిస్తారు కదా ఆ బ్యాగ్స్ అనేవి నేను పడాను ఇలాగా సేవ్ చేసి ఉంచుకుంటాను ఏవైతే కటింగ్స్ పెట్టానో వాటి అన్నిటినీ అండి వీటిలలోకి రీపాట్ అనేది చేస్తాను మన దగ్గర ఎలాగో సాయిల్ మిక్స్ అనేది రెడీగా ఉంటుంది కదా ఇలాగా మెడిసినల్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే నేను ఇలాగా ట్రాన్స్ప్లాంట్ అనేది చేసి పెడతానండి ఇవన్నీ కూడా నేను షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరున్నారో తెలిసిన వాళ్ళు వాళ్ళకి మీరు కూడా అండి ఇలాగ పెంచి గిఫ్ట్ కిందండి మన ఇంటికి ఎవరైనా వస్తారు కదా ఎందుకంటే తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు షుగర్ పేషెంట్స్ అనేవాళ్ళు ఉండే ఉన్నారండి ఈ రోజుల్లో ఇలాగా మీరు ప్రతి ఒక్కరు కొమ్మలతో పెంచి ఒకవేళ మీ దగ్గర కనుక మొక్క ఉంటే కొమ్మలతో పెంచి ఇలాగ ప్రతి ఒక్కరికి ఇవన్నీ చూసారా నేను ఎన్ని ఉంచాను లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా అండి నేను చాలా మందికైతే అయితే ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నేను ఇవ్వక యాభై మంది వరకు వస్తాయండి వాళ్ళందరికీ కూడా నేను ఇలాగ గ్రో బ్యాగ్స్లో పెట్టి డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తానండి కొన్ని అయితే చేస్తాను ఇవి మళ్ళీ నేను చేసుకుంటాను ఈ విధంగా అండి ప్రతి ఒక్కరూ ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ ఔషధ మొక్కని తప్పకుండా అయితే పెంచుకోండి లో మెయింటెనెన్స్ ఎటువంటి కేరు అవసరం లేదు చూడండి ఇది ఈ ఆక అనేది మనకు గోంగూర ఉంటుంది కదండి పుల్ల పుల్లంగా లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చిన్నపిల్లలకి ఒకవేళ డయాబెటీస్ ఉన్నా కూడా సరే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి అంటే చేదు వగరు అటువంటివి ఏమీ ఉండవు చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో హెల్దీగా ప్లాంట్ చిన్న పాట్లో పెట్టానండి నేను ఎంత బాగా మట్టి పాటు ఉంటుంది కదా క్లే పాటు అందులో పెట్టాను ఇందులో ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయండి ఫుల్గా ఇలాగా చాలా పెట్టుకుంటానండి ఎందుకంటే మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి కదా చాలామంది మన గార్డెన్ విజిటింగ్కి వచ్చి చాలామంది మాకు ఈ మొక్క కావాలి అని అడుగుతూ ఉంటారు అలాగే నేను ఇవి చాలా మొక్కలు ఒక యాభై వరకు కొమ్మలతో పెంచి నర్సరీ అతనికి కూడా నేను అమ్ముకోమని ఫ్రీగా ఇచ్చానండి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇలాగ నా దగ్గర ఉన్నటువంటి టేబుల్ రోజెస్ కానీ చాలా చాలా మొక్కలు కటింగ్స్తో పెడతాను కదా నర్సరీ అతనికి ఇచ్చి నేను తనకి ఫ్రీగా ఇస్తానండి తన్ని సేల్ చేసుకోమని చెప్తాను ఈ విధంగా ప్రతి ఒక్కరూ అండి ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ మొక్కని పెంచి మీకు వీలైతే ఒక పది మందికైనా సరే ఈ మెడిసినల్ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ మొక్క గురించి మీరు కూడా చెప్పండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరూ తప్పకుండా అయితే వాడండి ఈ మొక్కని ఇది నేను చెప్పింది కాదండి సైంటిఫిక్గా డాక్టర్స్ చెప్పిన మాట ఇది కాబట్టి మీరు కూడా ఒకసారి తొంభై రోజుల వరకు కంటిన్యూగా వాడి చూడండి ముందు వాడే ముందు ఒకసారి మీరు ఇన్సులిన్ టెస్ట్ అనేది చేసుకోండి తర్వాత ఈ తొంభై రోజులు వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ అనేది చేయించుకోండి రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి మనము ఎటువంటి కటింగ్ వీడియోస్ పెట్టాము ఇలాగా కంపోస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయండి ఇప్పటి వరకు నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి పెట్టే ప్రతి ఒక్క వీడియోని కూడా తప్పకుండా చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి